హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ న్యూస్ నేను సాయి మొన్నటి ఎన్నికల్లో హస్తానికి చేరువైన ఎర్రన్నలు ఇప్పుడు దూరం జరిగేందుకు ప్రయత్నిస్తున్నారా ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది అంశాల వారీగా కాంగ్రెస్కు ఎర్రన్నలు వరుసపెట్టి కౌంటర్లు ఇస్తున్నారు హామీల అమలు నుంచి రుణమాఫీ దాకా రుణమాఫీ నుంచి కవిత బెయిల్ దాకా కాంగ్రెస్ పార్టీతో విభేదాలు కనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే కాంగ్రెస్కు సిపిఐకు చెడిందా చెడబోతుందా ఎందుకు ఎక్కడ కొట్టింది తెలంగాణలో లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్ పార్టీ మధ్య ఏదో జరుగుతున్న చర్చ ఇప్పుడు కీలకంగా ఉంది అధికారంలోకి వచ్చిన కొత్తల్లో అంతా సవ్యంగానే నడిచింది కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీల మధ్య అసెంబ్లీలో సిపిఐ సభ్యుడు కోనం కూడా అధికార పక్షంతోనే కూర్చుంటున్నారు అంశాల వారీగా ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ వస్తున్నారు ఇటీవల రాఘవులు జూలకట్ రంగారెడ్డి సహా పలువురు నేతలు సైతం సీఎం రేవంత్తో ములాఖాత్తు కావడంతో సిపిఎం కూడా కాంగ్రెస్కు అనుకూలంగా ఉంటుందన్న సంకేతాలు వచ్చాయి అయితే కొన్నాళ్ళుగా లెఫ్ట్ పార్టీలకు కాంగ్రెస్కు మధ్య వ్యవహారం చెడినట్టుగా అనిపిస్తుంది ఎర్ర పార్టీల తీరు ఆ నేతల వ్యాఖ్యలు చూస్తుంటే అది నిజమే కావచ్చన్న చర్చ పొలిటికల్గా రచ్చరేపుతుంది రుణమాఫీ సహా హామీల అమలు వరకు హైడ్రా హడావిడి నుంచి కవిత దాకా ఇలా అంశమేదైనా కాంగ్రెస్ నేతలకు పూర్తి భిన్నమైన స్వరంతో ఎర్రన్నలు వ్యాఖ్యలు చేస్తున్నారు నినటం ఉన్నదాకా ప్రభుత్వం బాగానే ఉంది బాగానే పనిచేస్తుందంటూ ఇచ్చిన కోనని సాంబశివరావు తాజాగా కొన్నాళ్ళను చేస్తున్న వ్యాఖ్యలు ఎక్కడో తేడా కొడుతున్నాయి ప్రధానంగా రుణమాఫీ విషయంలో ప్రభుత్వ పెద్దలు చెప్తున్న వ్యాఖ్యలు ఒకలా ఉంటే మిత్రపక్షంగా వాటిని సమర్థించాల్సిన సిపిఐ మరో విధంగా స్పందిస్తుడం రాజకీయంగా ఏదో శకునాన్ని సూచిస్తుంది రుణమాఫీ జరిగిపోయిందని రైతులకు ఇప్పటి వరకు ఈ స్థాయిలో మేలు చేసిన తమ ప్రభుత్వమేమని కాంగ్రెస్ పెద్దలు చెబుతున్నారు రుణమాఫీ అంశంలో ప్రతిపక్షంగా బీఆర్ఎస్ యుద్ధం చేయడం కామన్ కానీ మిత్రపక్షంగా ఉన్న సిపిఐ కూడా అదే తరహా వ్యాఖ్యలు చేస్తుండటమే ఇక్కడ ఆసక్తిగా ఉంది ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నా రుణమాఫీ పూర్తి చేసి తీరాల్సిందని అంటున్నారు ఎమ్మెల్యే కోనం రైతులకు కండిషన్లు పెట్టడం కరెక్ట్ కాదంటున్నారు ఇచ్చిన మాట ప్రకారం ముందుకు వెళ్ళకపోతే ప్రభుత్వానికే నష్టం అంటున్నారు ఇక ఇదే రుణమాఫీ విషయంలో ఇటీవల ఖమ్మంలో మంత్రి తుమ్మలను సిపిఐ శ్రేణులు అడ్డుకోవటం కూడా పెద్ద హాట్ టాపిక్ అయింది మంత్రి తుమ్మల సర్ది చెప్పుకోవాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అయితే ప్రభుత్వంలో మిత్రపక్షంగా ఉన్న పార్టీ ఇలా సడన్గా ప్లేట్ ఫిరాయించడం కాంగ్రెస్ శ్రేణులను సైతం విస్మరిస్తుంది ఎందుకంటే ఒక్క రుణమాఫీ విషయంలోనే కాదు హామీల అమలు పైన ఎర్రన్నలు ఇలాంటి కామెంట్సే చేస్తున్నారు ఇచ్చిన హామీలు అమలు కాకపోతే ప్రభుత్వంలో కాదు ప్రజల పక్షాన ఉంటామంటూ ఇప్పటికే పలుమార్లు ఎమ్మెల్యే కోనం నేని ఫ్యూచర్పై ఒక క్లూ వదిలారు తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ అంశంలోనూ హస్తం నేతలపై పరోక్షంగా కోనం నేని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా విషయంలోనూ సిపిఐ స్పష్టత కోరుతుంది పేదలు మధ్యతరగతి ప్రజల జోలుకెళ్తే ఊరుకురేది లేదంటూ హెచ్చరిస్తుంది అలా కోల్చాల్సి వస్తే వారికి న్యాయం చేయాలని కూడా డిమాండ్ చేస్తుంది మొత్తానికి సిచ్యువేషన్ చూస్తుంటే హస్తంతో ఎర్రన్నల బంధానికి బీటలు పడినట్టే రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ మొదలైంది అయితే చెడిందా చెడబోతుందా అనే డిస్కషన్ ఇక్కడ తెలియాల్సి ఉంది అది నిజమో కాదో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాలేమో